हेलो एवरीवन, वेलकम टू मॉर्निंग कॉर्नर। ई रोज मनम लेमन पिकिल इंट्लो एला तैयार चेयालो चूद्दाम। सॉरी, लेमन कादु, इदि लाइम। मनकि जनरल गा दोरके ई निम्मकायल्नि मनम लेमन्स अनि अंटामु, कानी वाटि पेरु लेमन्स कादंडि, लाइम्स। चूस्तुन्नारु कदा ई पिक्चर लो रेंडु वेरुगा उन्नायि। लेमन्स अनेवि लाइट येल्लो कलर लो उंटायि, लाइम्स अनेवि लाइट ग्रीन कलर लो उंटुंदि। అలాగే వీటి సైజ్ కూడా వేరియేషన్ ఉంటుంది. లెమన్స్ పెద్దగా ఉంటాయి, ఓవెల్ షేప్లో ఉంటుంది. లైమ్స్ అనేవి చిన్నగా రౌండ్ షేప్లో ఉంటాయి అన్నమాట. మనకు అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువగా లెమన్స్ దొరుకుతుంటాయి, మన కంట్రీలో మాత్రమే ఈ లైమ్స్ అనేవి దొరుకుతుంటాయి. కంపేర్ టు లెమన్, లైమ్సే ఎక్కువ న్యూట్రియంట్స్ కలిగి ఉంటుంది. అలాగే ఇది ఎలా పెరుగుతుందో చూద్దాం. మొదట ఇవి చిన్న చిన్ని మల్లె మొగ్గల్లాగా ఉండి ఆ మొగ్గ పువ్వు అయి పెద్ద అయిన తర్వాత వాటి మధ్యలో నుంచి గుండ్రంగా చిన్న గుమ్మడికాయలు లాంటి నిమ్మకాయలు అనేవి వస్తాయి. ఈ నిమ్మకాయలు పెరిగి పెద్దయి మంచి పక్వానికి వస్తాయన్నమాట సూర్యరశ్మి వలన. ఈ సూర్యరశ్మి వలన వాటి మీద చిన్న తెల్లటి మచ్చలు వస్తాయి. అలాంటి నిమ్మకాయలని మాత్రమే మనం నిమ్మకాయ పచ్చడికి తీసుకుందాము. కుదిరితే చెట్టు నుంచే తెచ్చుకుందాం నిమ్మకాయలు, కుదరకపోతే మార్కెట్కి వెళ్ళి. బాగా పండినవి కాకుండా కొంచెం తెల్లటి మచ్చ అని చెప్పాను కదా, సూర్యరశ్మి వలన తెల్లటి మచ్చ వచ్చిన నిమ్మకాయల్ని తీసుకోండి. మరీ పచ్చిగా ఉంటుంది, ఒగరుగా ఉంటుందేమో అనుకోకండి. అలా తెల్లటి మచ్చ వచ్చిన నిమ్మకాయల్ని మనం కవర్లో పెట్టి ఒక 2 డేస్ అలా ఉంచేసినట్లయితే అవి లైట్ యెల్లో కలర్లోకి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇలాంటివి గట్టిగా ఉంటాయి, మంచి పులుపు కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వీటిని మనం నీటిలో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే దానిపైన దుమ్ము ధూళి ఉండొచ్చు. అలాగే కెమికల్స్ కూడా స్ప్రే చేసి ఉంటారు కదా, అది పోవడానికి వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు వాటర్లో ఉంచకండి, వాటర్ అనేది కాయకు పట్టేస్తుంది. ఇలా వాటర్లో వేసిన తరువాత మనం వాటిని బాగా రుద్ది ఒక టవల్లోకి తీసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు టవల్ తీసుకోమంటున్నానంటే, చిన్న క్లాత్ తీసుకుంటే అన్ని కాయలు తుడవడానికి సరిపోదు కదా, అదే టవల్ అయితే అన్ని కాయలు తుడవడానికి సరిపోతుంది అన్నమాట. ఇలా శుభ్రంగా తుడిచిన తర్వాత హాల్లో ఒక పెద్ద దుప్పటి వేసేసుకొని అది కూడా 2 లేయర్స్ వేయండి. వేసిన తర్వాత ఒక కాయకి ఇంకొక కాయకి కొంచెం దూరం ఉండేలాగా పెట్టి ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టేసినట్లయితే 3 to 4 అవర్స్లో మన నిమ్మకాయలు అనేవి పర్ఫెక్ట్గా ఆరిపోతాయి. ఈ పని ఎప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. చూసారు కదా ఎంత క్లీన్గా ఉన్నాయో మన లెమన్స్. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత మనం మొదటగా వీటి వెయిట్ చెక్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ వెయిట్ మిషన్ తీసుకుని దాని మీద కళాయి పెట్టుకున్నాను. మొదట కళాయి ఎంత వెయిట్ ఉందో చెక్ చేసుకున్నాను, తర్వాత అందులో నిమ్మకాయలన్నీ వేసి చెక్ చేశాను. ఇవి మొత్తం అయితే 2 కేజీలు ఉన్నాయండి. కాబట్టి ఎప్పుడు 20% ఉప్పు కారం ఉండాలన్నమాట మన నిమ్మకాయలు ఉన్న దాంట్లో. కాబట్టి నేను ఇక్కడ 1/4 కేజీ ఉప్పు, 1/4 కేజీ కారం తీసుకుంటున్నాను. కారం తీసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కల్లుప్పు తీసుకున్నాం కాబట్టి కొంచెం ఉండలుండలుగా ఉంటాయి, అందుకనేసి బాగా నలిపేస్తున్నాను వాటిని గెంటితో ఇలా. తర్వాత మనం నిమ్మకాయలను కట్ చేసుకోవాలి. ఎప్పుడు నిమ్మకాయని అడ్డంగా కట్ చేసి మళ్ళీ దాన్ని ఇంకోసారి అడ్డంగా కట్ చేయండి. నిలువుగా కట్ చేసినట్లయితే దాని నుంచి జ్యూస్ సరిగా రాక నిమ్మకాయ పచ్చడి గుజ్జు గుజ్జుగా రాదన్నమాట. మర్చిపోకుండా ముందు అడ్డంగా కట్ చేయండి, తర్వాత మరలా కూడా అడ్డంగానే కట్ చేయండి. అన్ని నిమ్మకాయలు ఒక్కసారిగా కట్ చేయకండి. ఫస్ట్ 10-15 నిమ్మకాయలు కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు కారం మిక్సర్ ఉంది కదా, దాంట్లో వేసి కలుపుకోవాలి బాగా. అప్పుడు ఏమవుతుందంటే ఆ నిమ్మకాయ రసంతో ఆ ఉప్పు కూడా కరిగిపోయి అన్ని నిమ్మకాయ ముక్కలకి మనకి ఈ ఉప్పు కారం అనేది పడుతూ ఉంటుంది. ఒక్కసారిగా వేస్తే కలపడం కూడా కష్టమవుతుంది. తర్వాత మళ్ళీ మిగతా నిమ్మకాయలు ఉంటాయి కదా, 10-15 నిమ్మకాయలని అదే విధంగా ముందు అడ్డంగా తర్వాత మరలా అడ్డంగా కట్ చేసేసి ఆ ముక్కలు అన్నిటినీ మళ్ళీ ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా ఉప్పు కారం, దాంట్లో వేసేసి కలిపేసేయండి. ఆ నిమ్మరసం పోకుండా మొత్తం ఆ ఉప్పు కారంలోకి కలిసేలాగా వంపేసుకోండి నీట్గా. ఇలా చేయడం వల్ల మనం మరలా విడిగా నిమ్మకాయలు అనేవి పిండుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు పైన కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే ఏదైనా తడి తగిలినా అది ఆ ఉప్పుతోటి కరిగి మన నిమ్మకాయ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. దీనిపైన ఒక క్లాత్ వేసి పెట్టేసేయండి. ఇలా పొద్దున సాయంత్రం ఒకసారి ఈ నిమ్మకాయ పచ్చడిని కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా ఈ నిమ్మరసం అనేది ఉప్పుతో కరిగి మంచి జ్యూసీగా వచ్చేసింది.
ఇది ముందుగా మనం జాడీలో పెట్టుకున్నట్లయితే ఇలా కలుపుకోవడానికి వీలు కాదు కాబట్టి ఒక రెండు రోజులు ఇలా ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలోనే ఉంచుకొని అలా కలుపుతూ ఉండాలన్నమాట. మొత్తం అంటే కిందవి బాగా ఊరిపోతాయి, పైన ఊరకుండా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉండడానికి ఇలానే మనం ఒక 2 డేస్ పొద్దున సాయంత్రం కలుపుకోవాలి బాగా. అప్పుడు మనకి ముక్కలు అనేవి బూజు పట్టకుండా మంచిగా ఊరిపోతాయి అన్నీ ఈక్వల్గా. ఇలా ఒక 2 డేస్ తర్వాత మనం వీటిని ఒక పెద్ద జార్లోకి తీసుకోవాలి. ఎప్పుడు జార్లో సగం వరకు మాత్రమే ఉండేలాగా పచ్చడి నింపుకోవాలి. నిండుగా నింపుకున్నట్లయితే మనం అది మధ్య మధ్యలో కలపకపోవడం వల్ల మన నిమ్మకాయ పచ్చడి అనేది పాడవుతూ ఉంటుంది. అలాగే మీకోసం నేను ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. మనం నిమ్మకాయ పచ్చడిని ఇలా జార్లో వేసిన తర్వాత దానిపైన కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే మన నిమ్మకాయ పచ్చడి బూజు పట్టుకుండా ఉంటుంది. బూజు ఎందుకు పడుతుందంటే మనం మూత పెట్టినా కానీ దాంట్లో పైన ఉండే గాల్లో తేమ ఉంటుంది కదా, ఆ తేమ వలన బూజు వస్తుంది. అలా రాకుండా ఉండడానికి ఇలా కొంచెం ఉప్పు చల్లి పెట్టుకోండి. మా నాన్నమ్మ అయితే అసలు కారం కూడా వేయకుండా చేస్తుందండి, ఒట్టి ఉప్పుతోటే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే అందరూ అలా ఉప్పుగా తినలేరు కదా, అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం కారం యాడ్ చేశాను. మీరు కూడా కుదిరితే ఇలా ట్రై చేయండి ఈ రెయినీ సీజన్లో. అలాగే నెక్స్ట్ వచ్చే వింటర్ సీజన్లో జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి రాకుండా మన బాడీకి కావాల్సిన సి విటమిన్ అనేది మనకి ఈ లెమన్ పికిల్ నుంచి లభిస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే చిన్న గంట ఉంటుంది, దాన్ని కొట్టేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.